Ha, bodin, bodin, bodin. Raudo. Ha, patko de patko. Wait, wait. Ha. ఇద్దరే ఉంటారు ఇంకా మాసాయిపేట గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మన 20 గంగమ్మ పండుగ ఇక్కడ గుడి కట్టి 27 సంవత్సరాలు పూర్తవుతుంది 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాం మేము ఈ సందర్భంగా నిన్న మేము పూజ కార్యక్రమాలు ఈ రోజు బోనాలు రేపు తెప్ప ప్రోగ్రామ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం పాకింపేట గ్రామంలో మన బిస్త భోగులు ఓ గుడి నిర్మించుకొని వాళ్ళ స్వేచ్ఛ గురించి వాళ్ళ ప్రేమ గురించి దేవునికి మొక్కుకున్నారు వాళ్ళకు ఎల్లప్పుడూ ఆ దేవుడు వాళ్ళకు దేవుని ఇవ్వాలని ప్రజలం కానీ సర్పంచ్ కానీ మాసపేట సర్పంచ్ అందరం దేవుని ఆర్థిస్తున్నాము అది ఎల్లప్పుడూ ఇట్లనే సాగాలని కోరుకుంటున్నాం గంగా భవాని ఉత్సవాలు ప్రతి ఏటా జరిపిస్తుంటాము నిన్న తెప్పు పూజ కార్యక్రమం జరిగింది ఈరోజు బోనాల కార్యక్రమం స్థలం పందిరి బోనాలు రేపు గంగ తెప్పోత్సవం జరుగుతుంది ఈ ఇది ప్రతి ఏటా మేము 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము గంగపుత్రుల మందిరం కలిసి జరుపుకుంటాము పాడి పంటలు అందరికీ బాగుండాలని చెట్లు కుంటలు అన్నీ నిండా ఉండాలి గంగమ్మ తల్లి మాకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రతి ఏటా మేము ఈ జాతరను నిర్వహిస్తూ ఉంటాం తల్లిని గంగభవాన్ని మేము అందరం మంచిగా చూడాలని కోరుకుంటాం ప్రతి సంవత్సరం ఒకరోజు చేసి కానీ 3 రోజులు చేసే కార్యక్రమం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని కొలిస్తే మీకు కూడా అన్ని విధాలు బాగుంటాయని చెప్పేసి పోయినసారి మనకు చాలా అద్భుతంగా వర్షాలు పడి మంచి నీళ్ళు వచ్చినాయి అన్ని ప్రాజెక్టులలో కుట్టలల్లో వాగులలో చెరువులలో కూడా నీళ్లు మంచి వచ్చినాయి ఆ నీళ్ళ వల్ల మత్స్య సంపద అంటే చేపల సంపద కూడా చాలా పెరిగింది దాంతో కూడా మా గంగపుత్రులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఆ శివుడు అమ్మవారు కరుణించి మంచి వర్షాలు పడి ఈ చుట్టుముట్టునే అన్ని వాగులు చెరువులు అన్నీ నిండిపోతే మత్స్య సంపద కూడా మంచిగా ఉంటుంది మా గంగపుత్రులు కూడా చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు కొద్ది రోజుల క్రితమే తెలిసిన విషయం ఏంటంటే పైనుంచి ఏదైతే కాళేశ్వరం నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ కాళేశ్వరం నీళ్లు మనకు ఈ చెరువు నుండి మల్లన్న సాగర్ కానీ లేకపోతే మన కొండపోచమ్మ నుంచి కూడా నీళ్లు కాన్ చెరువులోకి ఇడిచి దాంట్లో నుంచి వాగులోకి ఇడిస్తే ఈ వాగులో నుంచి మళ్ళీ డ్యామ్ కూడా నిండి చెట్ డ్యామ్ కూడా నిండి నిజాం సాగర్ పోతే అనేది పేపర్లో కూడా రావడం జరిగింది వాళ్ళు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు కానీ ఆయన ఆరోగ్యం మొన్ననే అంటే ఒక నెల కింద ఆయన కరోనా వచ్చి కొంచెం షుగర్ లెవెల్స్ అవన్నీ పెరిగిపోయినాయి ఆ షుగర్ లెవెల్ వల్ల ఈరోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏంటంటే బయటకు వెళ్ళకండి మీరు ఎక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి చెప్పడంలో మళ్ళీ నాకు సాయంత్రం 4 గంటలకు భోజనం ఎందుకంటే ఈరోజు రాలేకపోతున్నా మా గంగపుత్రుడికి చెప్పండి ఏమనుకోకపోని నా ఆరోగ్యం పోతే ఇట్లా ఉందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకు రావాలని ఉండే అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ఉండే కానీ రాలేకపోయాడు కాబట్టి ప్రతి సంవత్సరం వీళ్ళు చేసే ఏదైతే నేను కూడా ప్రోత్సహిస్తున్నాను చేసుకోమని చెప్పేసి చేసే కార్యక్రమానికి మేము నేను కానీ మా నాన్నగారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా అక్కింపేట సర్పంచ్ బిడ్డలు గారు ఉన్నారు వీళ్ళందరిది సంపూర్ణ సహకారం ఉంటుంది చేసుకోవడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి